మచిలీపట్నం లో కాలేజీ రోజుల్లో ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిని చెడగొట్టేందుకు ప్రయత్నించిన యువకుడిపై బందరు మండలం కారాగృహానికి చెందిన ఓ యువతి కేసు నమోదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బందరు తాలూకా ఎస్ఐ లక్ష్మి తెలియజేశారు. బందరు తాలూకా లిమిట్స్ లోని పెద్ద కారాగృహంలో ఒక అమ్మాయికి ఒక అన్యాయం జరిగిందని ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ యొక్క కంటెంట్స్ ఏంటంటే, కొలందపాలనకు చెందిన కలిదిండి సత్యనారాయణ అనే వ్యక్తి ఆ అమ్మాయి కాలేజ్ చదువుతున్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించమని వెంటపడేవాడు. తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ చదివేటప్పుడు వాళ్ళ పెద్దల్లో చెప్పి తను కాంప్రమైజ్ చేసి అతన్ని వార్న్ చేయడం జరిగింది. వార్న్ చేసి అతను ఆ అమ్మాయి జోలికి రాకుండా చేశారు. తర్వాత అది పురస్కరించుకుని ఆ టైంలో కాలేజ్ టైంలో ఉన్న గెట్ టుగెదర్ టైంలో ఉన్న ఫొటోస్ అవన్నీ చూపించి ఈ అమ్మాయికి 21వ తారీఖున ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పేసి ఫొటోస్ చూపించి ఆ అమ్మాయి యొక్క ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయించాడు. దానివలన ఆ అమ్మాయికి మనస్తాపం చెంది స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయిని కులం పేరుతో దూషించారు. ఆ కులం పేరుతో దూషించినందుకు SCST కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కేసు రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.